Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu nunchi aa reaction mundu uhinchinde. Andhra Pradesh lo rajakeeyalu chaala rasavatranga maarayi. Moodu rajadhanulaku green signal padadanto TDP mengaleka kakkaleka undi. అదే సమయంలో అమరావతి కోసం రాజీనామా విషయంలో చంద్రబాబు మాటకు ఎమ్మెల్యేలు నిజంగా రాజీనామా చేస్తారా? ఒకవేళ మళ్లీ ఎన్నికలకు వెడితే టీడీపీ నిలబడుతుందా? చంద్రబాబు అసలు ఏం ఆలోచిస్తున్నారు? టీడీపీ అధినేత ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారు? ఇరు వర్గాలకు సవాళ్లేనా, సాధించేది ఏమైనా ఉందా అనే విషయాలను గురించి ఇప్పుడు ఏపీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కింది. రాజీనామాల సవాళ్లు, ఛాలెంజ్లు తీవ్రంగా సాగుతున్నాయి. డెడ్లైన్లు పెట్టే వరకు వెళ్లి తీవ్రమైన వేడి పుట్టిస్తోంది. దీంతో ఏపీలో మళ్లీ ఎన్నికల సీన్ కనిపిస్తోందా అన్నంత చర్చ సాగుతోంది. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయండి, మీరు గెలిస్తే మళ్లీ అమరావతి ఊసే ఎత్తం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. తర్వాత అనేక మంది మంత్రులు, వైసీపీ నేతలు ఇదే డిమాండ్తో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఎన్నికలకు వెళితే 23 సీట్లు వైసీపీ ఖాతాలోకి వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ వైసీపీ ట్రాప్లోకి చంద్రబాబు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఏమవుతుందనే చర్చ కూడా రసవత్రంగా సాగుతోంది. నంద్యాలలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు నాడు గెలిచారో, టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో వైసీపీ అలాగే గెలుస్తుందని కలవరపాటుకు గురవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయమనే టాక్ నడుస్తోంది. 23 సీట్లు జగన్కే వస్తాయని టీడీపీ భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఉప ఎన్నికలకు వెళ్లిన జగన్ 5 లక్షలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. అమరావతి ఎపిసోడ్లో మాత్రం చంద్రబాబు మెలికపెట్టి తప్పించుకున్నారనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు ఒప్పుకొని ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. ప్రజాకర్షక పథకాలు చాలా అమలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. నిధులు కుమ్మరిస్తోంది, ఓటు బ్యాంకును సాలిడ్ చేసుకుంటోంది. అందువల్ల చంద్రబాబు ఉప ఎన్నికలు అనే పని చేయబోరని ఓ వర్గం వాదిస్తోంది. వైసీపీకి ప్రస్తుతం 151 సీట్లు ఉన్నాయి. చంద్రబాబు సవాల్ చేశారని వైసీపీ వాళ్లు ఇప్పుడు ఎన్నికలు తెచ్చుకోరు. అలాగే తొందరపడి చంద్రబాబు అండ్ బ్యాచ్ రాజీనామా చేస్తే టీడీపీ అడ్రస్ ఉండదు. ఫైనల్గా జరగబోయేది ఏంటంటే ప్రత్యేక హోదాలాగే రాజీనామాలు ఎటూ జరగవు. మధ్యలో ప్రజలకు పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగా ఉంది. అంతేకాకుండా చంద్రబాబు ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అప్పట్లో రాజీనామా చేసిన గులాబీ దళపతి కేసీఆర్ కూడా ఛాలెంజ్గా తీసుకుని ముందుకు దుముకారు, సక్సెస్ కొట్టారు. అప్పట్లో పిసిసి చీఫ్గా ఉన్న ఎం సత్యనారాయణరావు ఛాలెంజ్ను సవాల్గా తీసుకుని కేసీఆర్ రాజీనామా చేశారు. నాటి నుంచి అనేక సందర్భాలలో తేల్చుకుందామంటే తేల్చుకుందామన్నట్లుగా ఉండేది కేసీఆర్ వైఖరి. అలాంటి ధైర్యం చంద్రబాబు చేస్తారేమోనని పార్టీ వర్గాలు భయపడ్డాయి. కానీ అబ్బే, అలాంటి అలవాటు చంద్రబాబు రక్తంలోనే లేదు. బాడీ ఒప్పుకున్నా బ్లడ్ ఒప్పుకోవడం లేదు అని కూడా ఆ పార్టీ వర్గాల నుంచే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేసీఆర్ జగన్లా చంద్రబాబు కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే అన్న కామెంట్లు ఈ సమయంలో కొసమెరుపు. తెగువ, ధైర్యం, పట్టుదల, అంతకుమించిన సంకల్ప బలం మెండుగా ఉండాలి. మొత్తానికి అలా చల్లబడిపోయిన చంద్రబాబు రక్తం హైదరాబాద్లో కూర్చొని సవాళ్ల మీద సవాళ్లు, జూమ్లో చేసేస్తుంటే ఎలా? తమ్ముళ్ళ ఆవేదన